వెల్కమ్ టు బిటిఎస్ న్యూస్ మహమ్మద్ వసీమ్ అక్రమ్. మరి ఈ రోజు ముఖ్యాంశాలు స్టోరీ చెప్పి ఏదో ఒక కథనం చెప్పి మీకు ఇది వచ్చింది మీ గది వచ్చింది మీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ యూపీఐ కోడ్ తీసుకుని అది కూడా వాళ్ళది వాడుకొని కూడా ఫ్రాడ్ చేసేవాళ్ళు. ఇట్లా వీళ్ళు రకరకాల ఒక చిన్న ఓటీపీ ఫ్రాడ్ నుంచి వీళ్ళు జామ్తారా బ్యాచెస్ గ్రాడ్యుయేటెడ్ ఉంది ఈ వ్యాలెట్స్ ఇప్పుడు యూపీఐ కోడ్ కూడా తీసుకుని చాలా ప్రజలను కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ కొత్త ఏమైందంటే వీళ్ళు ఎందుకంటే వీళ్ళు చదివేది ఏం లేదు, వీళ్ళంతా చదువుకునేది కూడా టెన్త్ ఏదో లేదా సెకండ్ ఇయర్ లేదా ఎయిత్ నైన్త్ ఫెయిల్ లేదా డ్రైవర్గా పనిచేస్తున్న చేస్తుంటే ఏం చేసేవాడు అంటే ఎప్పుడు కూడా ఇల్లు కూడా రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఇంట్లో ల్యాప్టాప్స్ ఉన్నావు, ప్రతి ఇంట్లో కంప్యూటర్స్ ఉన్నావు, వీఆర్ రీసెర్చింగ్ వాట్ ఆర్ ద వేరియస్ ఫైనాన్షియల్ ఎట్లా యాక్టివిటీస్ చేస్తున్నారు, పేమెంట్స్ ఎట్లా జరుగుతుందని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఇదేమైంది కొత్తగా ఇప్పుడు గూగుల్ ద్వారా ఏం చేస్తారు, మీకు ఎక్కడ అమెజాన్ నుంచి మీకు రిఫండ్ కావాలంటే మన ఇమీడియట్లీ గూగుల్ అవైలబుల్ ఉండటంతో గూగుల్ బాబా దగ్గర వెళ్ళి అడుగుతారు ఏమంటే మీకు కస్టమర్ కేర్ ఆఫ్ అమెజాన్ అని చెప్పి, అదే కస్టమర్ కేర్ ఆఫ్ జొమాటో ఫుడ్ పాండా అని చెప్పి. యాక్చువల్లీ మన వాళ్ళు ఎవరు యూజ్ చేస్తున్నారో దే షుడ్ గో బ్యాక్ టు ద అప్లికేషన్ అండ్ గెట్ ది కస్టమర్ కేర్ నంబర్. వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ పోయిన తర్వాత వీళ్ళు ఫ్రాడ్స్టర్స్ ఆ కస్టమర్ కేర్లో వాళ్ళ నంబర్ పెట్టుంటారు. రిఫార్మ్స్ భాగంగా మనకు ఎన్పిసిఐ స్టార్ట్ అయింది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దాని ద్వారా మనకు ఒక యూపీఐ కోడ్ అనేది వచ్చింది, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ కోడ్ అనేది. దాని వచ్చిన తర్వాత కూడా ఏం చేశారంటే ఒక అందరు కూడా ఒక యూపీఐ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇది మళ్ళీ అగైన్ ఆ ద్వారా కూడా మనము ఆ కోడ్ని తీసుకుని అది కూడా వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కలి కలి కలి